కన్య, నా కన్య వచ్చేసా, తెచ్చేసా. ఆ నాగేశ్వరం వదలడం తప్ప ఇంకేమీ తెలియదు నీకు. పోయి ఊదే కర్మ పట్టిందా అక్కడ? ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు, ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాళ్ళు తీసుకో. కాళ్ళు ఏంటండి బాబు, మొత్తం అన్ని బిసిగేస్తాను. మంగరు మంగరు, మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పమా, వాడు క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక, ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా, ఆ తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా స్వామి రంగా. బాబు గారు, బాబు గారు, అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటే నువ్వు అనేది? ఈ బుల్లని మరీ అంత ఏపుతుండే, ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు, ఆ నువ్వు నాకు కనిమైన బేమలో ఉన్నాడు. నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంసారం అయ్యేదాక అదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిది పోలు అయిపోతుంది. నాగకన్య, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఓ సంగతి మాత్రం మర్చిపోకా. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి అంటమంటగాను నీటి చొక్కన కారిందో కాట్లే పెట్ట కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా నాకన్య. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి, నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి, సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి, పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవత నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి, ఏంటి మెమ్మల్ అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనమాట, అంటే కిరీటంలా ఉన్నావని అన్నమాట. ఇదేమిటి? అయ్యో నా కొప్ప మురిగింది, లంగైతే మొహమ్మద్ తీసుకుంటావంటే దిచ్చవే దిచ్చు దిచ్చవే. ఇది మా నాగలో కాశారం, పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని, మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే? అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగడి మొహం చూడకూడదు. చూస్తే సీపాడు పరాయి మగడిని ఎట్టకండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే, నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. చూసినట్టు నాకు తెలియదు కదా, నోరు మూసుకొని అమ్మక్కడ మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా, నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు, నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో. నానా వెనక తీసుకుంటూ లోపలికెళ్ళు, వెళ్ళు వెళ్ళాడు దించు. నాగులు నా కోసం ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేతే చెప్పు, నేను మా నాగులు అక్కడికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి వాడిని గంట పడకుండా నేనే చూసుకుంటాను, పద లోపలికి. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి. అల్లుడు అల్లుడు, నా బేటీకి నా బేటీ బేటీకి ఏమీ కాల, 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది. చూపిస్తా చూడు. ఏమైంది? పొద్దున్నే 5 కోడిగుడ్లు, 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండిన తింటాం, తెల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు, దీంతో చస్తానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజ అయిపోయింది. అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమెది ఉందా? బోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం, అంతేనా? అంతే మామ, నీ మీసమొచ్చు.
వెంకట సుబ్బమ్మ ఉఠు, తండ్రి మీద బయట కట్ట, బయటికి దాలు. అచ్చా అచ్చా, ఇప్పుడు బయట బయటనా? అల్లుడు, ఇప్పుడందరికి సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా, వెళ్తూ. మామ మామ, నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పను? నీ పన, నీ పన. ఓహో, అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు, రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా? సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏమడాలా? ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ, నా మాట కదనగరు మావా. ఒట్టు ఒట్టా, నీకు దండం పెడతా నీ డోలీ మావా. నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఓహో, ఖరే తుమారా బేటా, బజా లేజా, ఏ డోల్ అచ్చా తరహు బజా. బజాతో మావా, తుజావు రే మావా. సర్పసుందరి, నన్ను కదిలేసి తల వేసావు. ఏం చేయమంటావు? నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చావు అనుకో, ఎవరో పరాయి పురుషులు కనపడతారు, వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహం వేసుకుంటావు, అందుకే వేశా. ఆ సరే గాని, ఊళ్ళో సంత జరుగుతుందంటకో. ఏంటి సంతక? నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకొస్తున్నానే, సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహం వేసుకున్నావు అనుకో, నా బతుకు సంత అయిపోద్ది. అంటే నన్ను ఇలా నాలుగోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? చస్తావా? ఊరేసుకుంటావు? నేనెందుకు చెప్తాను? ఏరే మంచి వాడు చూసుకుని లేకపోతాను. అమ్మో, నీకు దండం పెడతానే, ఆ పని చేయకే, ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను. ఆ పని చేసావంటే నేనే ఊరేసుకుని చేస్తాను. మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? సంతకే గొప్ప చిక్క. అలాగే గొప్ప ఐడియా వచ్చింది. సంతకు తీసుకెళ్తా, నీ కళ్ళకి గంతలు గడతా. కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును, నీ పక్కన నేను ఉంటాను కదా, అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా. కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీకేట. ఇటు ఇటు నడపే. ఏంటండి మీ ఆవిడ హల్లకి హుతాహత్యాదు? ఏం చేయమంటావు నాయన? సంతలో ఇంత మందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా. అసలు హుద్దను హత్తాలన్నీ ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని, తీరికి దొరికినప్పుడు ఇంటికి రా, డీటెయిల్డ్ గా చెప్తా. వంతలుగా హమ్మంతాలా, ఇక ఉండాలని హోల్ తెచ్చుకోమంతాలా? ఓర నీ అబ్బప్ప. దొంగ దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి, దొంగ పట్టుకోండి పట్టుకోండి, వదిలి పట్టుకోండి. అయ్యో పరాయి పురుషులు, పట్టుకోండి పట్టుకోండి. దొంగ దొంగ విధవా, దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా, అక్కడ చూడు సూపర్ సీన్. తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది అక్కడ? నిల్చు నిజమే, పదనమ్మా పదండి అనండి. నీతో లాభం లేదే, నీకున్న లంగాలు చీరలన్నీ తగల పెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ తెలిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అదా 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 అదవే బాబు గారు. ఏంటే పిల్లలు పెళ్లి చూపలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం తప్పకుండా జరిపిస్తా. ఇవన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు,
అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి మంచి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర వెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా, ఇది విషం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ విషం తాగి ఈ కిరసనాయలు మీద వసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కి నెలిగించుకున్నారనుకో తపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవడు సాగు కోసమో. నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటున్నాను. నా బావి పేషెంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కళ్ళలోకి వస్తుంది. అట్టని నువ్వు సచ్చి దయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. సచ్చుతా. సచ్చకరా. నేను సచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సచ్చాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుకా, నేను పిల్లని లవ్ చేశా, ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. బొగ్గుకొండా, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి ఒకట. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అయ్యా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా, నా వయసావిని నువ్వు ఉపయోగించట్రా. జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా ఎదుకున్నా నా బొగ్గు కొండ కదే. రే జానకమ్మ గారితో ఇయ్యమందటం అంటే నేను మాత్రం కాదంటనే చెప్పు. వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలే వా, ముఖరథము అదే పెట్టించుకొస్తా. డాడీ, నేనింకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమా ఆనందమాయని ఈ అందగాడు పెళ్లి కొడుకాయని. తాతబ్బాయ్ గారు, ఈ శుభ సమయంలో మీకు ఎస్ఏం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించే డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండితులేమో అనుకుని అని అరిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు ఎవరినెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి, ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపులే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటిస్తాను అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్న పుట్టిండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ ముఖం ఎప్పుడు నాకు ముద్దొస్తూనే ఉంటుంది కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి, ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి. ఈయన చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళి అవుద్దా అని నేను ఈ అడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. మీలాంటి వారితో వీయమంతడం మా అదృష్టం. అలాగండి, అంత మాట్లాడతారు. పొంతులు గారు ముఖరథం పెట్టండి. అయ్యా, నాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటండి అట్లాగే? ఏమండే, మా ఊరికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. తగినమ్మా, వస్తానండి.